ఇదా ఇక ఏది అక్కడ అమెరికా పర్యటన కొనసాగుతూ ఉంది. అమెరికా పర్యటనలో భాగంగా భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు అటు ముఖ్యమంత్రి ఇటు మంత్రులు వాళ్ళందరూ కూడా అక్కడ బృందం అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే గతంలో కేటీఆర్ పోతే అక్కడ విహారయాత్రలకు విజ్ఞాన యాత్రలకు అన్నట్టుగా పోతుండే అని చెప్పేసి అక్కడ ఏది భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే కాళేశ్వరం కథ మొత్తం కూడా కథ అంతా కూడా పంపవదులు మునిగిపోవడం, అవి ఈత కొట్టడం ఇదంతా కూడా జరిగిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే సుంకిశాలకు వచ్చింది కథ. సుంకిశాల విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి వాల్ పడిపోవడంతో మొత్తం కూడా పంపవదులన్నీ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ఒకవేళ అది షిఫ్ట్ గోడ కూలిపోయింది, ఆ షిఫ్ట్ ఒకవేళ మారే పరిస్థితి కాకపోతే చాలా మంది చనిపోయేటువంటి పరిస్థితి, అంటే చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉండే. కానీ అదృష్టవశాత్తు అప్పుడు షిఫ్ట్ మారేటువంటి టైంలో అది జరగడంతో చాలామంది ప్రాణ నష్టం తప్పింది. ఏది ఏమైనప్పటికీ ఇదంతా కూడా బీఆర్ఎస్ చేసినటువంటి పాపమే అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటున్నాడు. ఇక మరోవైపు ఇక్కడ ఉత్తర తెలంగాణకు సంబంధించి పట్టించుకున్నటువంటి, అంటే గోదావరికి సంబంధించి పట్టించుకున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఇక్కడ నాగా అంటే ఏది కృష్ణానదికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన కనీసం దృష్టి పెట్టలేదు అని చెప్పేసి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. అంటే కావాలని చెప్పేసి ఇక్కడ నిర్లక్ష్యం చేసిండ్రా, మరి ఎందుకు నిర్లక్ష్యం చేసిండ్రు, ఉత్తర తెలంగాణకు పట్టించుకొని ఉత్తర తెలంగాణను ముంచేసిండ్రు పట్టించుకున్నా కానీ, ఎందుకంటే అక్కడ నీళ్ళు ఇచ్చింది లేదు సచ్చింది లేదు. కాకపోతే అట్లా అట్లా పెట్టుబడులు మాత్రం అక్కడ భారీగా జరిగినాయి అక్కడ ఏది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి. కానీ ఇక్కడ కృష్ణా బేసిన్కి సంబంధించి కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించలేదు, కాబట్టి నిర్లక్ష్యానికి గురైపోయింది ఇక్కడ ఈ ప్రాంతం అని చెప్పేసి గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇక మరోవైపు అక్కడ బెంగాల్ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్నాడు, ఆయన చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. 34 సంవత్సరాల వామపక్షాల ఆధిపత్యానికి అంటే ఆయన ఊతంగా నిలిచిండు, తర్వాత పెద్ద దిక్కుగా నిలిచిండు. అందుకని ఆయనని వామపక్ష పార్టీలకు సంబంధించి కురువృద్ధుడుగా పేర్కొంటుండే. 11 సంవత్సరాల పాటు అంటే 2001 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. పనిచేసి అంటే వామపక్ష పార్టీలకు సంబంధించి ఒక గొప్ప పేరు మాత్రం తెచ్చుకున్నాడు. అయితే దురదృష్టం ఏంటంటే వామపక్ష పార్టీలు పరిపాలించినటువంటి రాష్ట్రాలు పెద్దగా అభివృద్ధికి చేసినట్టుగా మాత్రం కనిపించవు. అంటే నిజంగా ఏంటంటే అభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటారు, తర్వాత పేదల కోసం కొట్లాడుకుంటారు, అభివృద్ధి మాత్రం ఎక్కడ ఉందో కనిపించదు పూర్తి స్థాయిలో. సరే ఏదేమైనప్పటికీ బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల అటు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. ప్యారిస్ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించి నిన్న 2 పతకాలు భారత్ ఖాతాలో పడిపోయినాయి. ఒకటి నీరజ్ చోప్రా జావలిన్ త్రోలో అక్కడ ఏది రజత పతకం గెలుచుకున్నాడు. తర్వాత ఇక్కడ హాకీ జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. అయితే ఇప్పటి వరకు 4 కాంస్య పతకాలు 1 రజత పతకం భారత్ ఖాతాలో పడింది. అయితే ఇక్కడ ఏది ఆమె ఉన్నాయి కదా వినేష్ పొగాట్ ఆమె నేను రెజ్లింగ్కి ఇక అది స్వస్తి పలుకుతున్నట్లుగా ఆమె చెప్తా ఉంది. అయితే అది దాన్ని పట్ల అంటే ఆమె చెప్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల చాలామంది కూడా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆమె ఉంటే బాగుండేది, ఎందుకంటే మరొక ఒలింపిక్స్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నిజంగా ఆమెకు కూడా అసలు యాక్చువల్గా ఏది స్వర్ణ పథకము గోల్డ్ మెడల్ ఆరు సిల్వర్ మెడల్ పక్కా వచ్చే అవకాశం ఉండే, కానీ దురదృష్టవశాత్తు 100 గ్రాముల బరువు అనేటువంటిది మొత్తం కూడా జీవితాన్ని, తర్వాత ఇక్కడ భారతీయుల కళలను చిదిమేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. ఇక ముందుగా మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులందరూ నిజంగా ఒక లైక్ అయితే చేయండి, షేర్ అండ్ లైక్ అయితే చేయండి, లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక్క నిమిషం దీనికోసం రోజు కూడా కేటాయించండి దయచేసి. లైక్ చేయడం తర్వాత షేర్ చేయడం మర్చిపోకండి. లిక్కర్ బతుకమ్మ కనిపించదా అంటే మరి ఢిల్లీకి అయితే పోయిండ్లు. కనిపిస్తుంది టైం ఉన్నది, ఇంకా వచ్చేస్తారట. కొంచెం దయచేసి లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి, ఆ రెండు చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం కేటాయించండి దయచేసి దానికోసం. ఇక జావలిన్ త్రోలో సిల్వర్, హాకీలో కాంస్యం,
భారత బంగారు కొండ జావలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ లో వెండి పథకంతో మెరిశాడు. మరో స్వర్ణంతో సరికొత్త చరిత్ర సృష్టిస్తాడని ఆశించిన పారిస్ లో అతని బల్యం అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో నీరజ్ జావలిన్ ను ఈ సీజన్లో అత్యధికంగా 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజతం సొంతం చేసుకున్నాడు. అయినా విశ్వక్రీడల్లో స్వర్ణం రజతం గెలిచిన దేశ తొలి క్రీడాకారుడిగా చోప్రా చరిత్రకెక్కాడు. ఇక పాకిస్తాన్కు చెందిన అర్హద్ నదీం 92.97 మీటర్లతో ఒలింపిక్స్ రికార్డు సృష్టిస్తూ బంగారు పథకం గెలిచాడు. ఇక దాయాది దేశానికి ఒలింపిక్స్లో తొలి స్వర్ణం అందించాడు. అంతకుముందు హాకీలో ఇండియా కాంస్యం అందుకుంది. దాంతో ప్యారిస్ ఒలింపిక్స్లో మన దేశ పథకాల సంఖ్య 5కు చేరింది. నీరజ్ చోప్రాకు రెండో ప్లేస్ వచ్చింది, హాకీకి మూడో ప్లేస్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ వస్తే గోల్డ్, సెకండ్ ప్లేస్ వస్తే సిల్వర్, థర్డ్ ప్లేస్ వస్తే కాంస్యం. హైదరాబాద్ కు చార్లెస్ క్వాబ్. రాష్ట్రంలో కొత్తగా టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్, భారత్ లోనే మొదటి సెంటర్ ఇక్కడే. డల్లాస్ లో సీఎం రేవంత్ తో కంపెనీ ప్రతినిధుల చర్చలు, పెట్టుబడులు, ఉపాధి లక్ష్యంగా సీఎం అమెరికా టూర్. 5 రోజుల్లో 10 ఒప్పందాలు కొనసాగుతున్న పర్యటన. హైదరాబాద్ కు చార్లెస్ క్వాబ్ కూడా ఓకే అని చెప్పిందంట. రాష్ట్రంలో కొత్త టెక్నాలజీతో అంటే చాలా అంటే రకరకాలుగా వీళ్ళందరూ కూడా పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు. అందులో భాగంగా పర్యటనలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం అమెరికా పర్యటన సాగుతున్నది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వివిధ కంపెనీలతో 5 రోజుల్లోనే 10 పెద్ద ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో కాగ్నిజెంట్, తర్వాత వార్స్ కార్రా, స్వచ్ఛ బయో, ట్రైజిన్ టెక్నాలజీస్ లాంటి కంపెనీలు ఉన్నాయి. ఇక అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు వరల్డ్ బ్యాంక్ సహకారాన్ని సాధించడం విశేషం. ఇక బుధవారం రాత్రి వరకు న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి టీం గురువారం కాలిఫోర్నియా చేరుకున్నది. అక్కడ సైతం వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇక ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రపంచంలోనే పేరొందిన చార్లెస్ క్వాబ్ కంపెనీ హైదరాబాద్లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని బుధవారం ప్రకటించింది. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబుతో ఆ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ డెన్నిస్ హోవార్డ్, తర్వాత రామబొక్క సారథ్యంలో ఈ ప్రతినిధులు అంటే చర్చలు జరిపిందంట. మొత్తం మీద ఇక్కడ చార్లెస్ క్వాబ్ కూడా వచ్చేస్తుంది హైదరాబాద్కి. వీటిలో ఉంటే అట్లా ఇట్లా ఈజీగా వద్దు. ఓకే రైట్. జూరాల 45 గేట్లు ఓపెన్. అరే జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లతో పాటు కృష్ణా నదికి ఉపనది అయిన భీమా నది నుంచి కూడా ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్టు 45 గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేసిండ్లు. 45 గేట్లు నిన్న సాగర్లో 70 గేట్లు ఏది నాగార్జున సాగర్ లో 26 గేట్లు ఉంటాయి దానికి. అది కృష్ణా, ఓకే ఓకే ఓకే, అది ఏది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి 70 గేట్లు. ఇక్కడ నాగార్జున సార్కి 26 గేట్లు ఉంటాయి. ఇక లంచం తీసుకుంటూ సిబిఐకి చిక్కిన ఈడీ ఆఫీసర్, ముంబైకి చెందిన ఓ నగల వ్యాపారి నుంచి 20 లక్షల లంచం తీసుకుంటూ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ గురువారం సిబిఐ అధికారులకు చిక్కాడు. అరెస్ట్ చేయకుండా ఆ మొత్తాన్ని డిమాండ్ చేసినట్టుగా తెలిసిందట. చూసుకోయిగా ఏం చేసిరంటే ఇప్పుడు కంచె చేరడం మీద తంట అట్లా ఉంటుంది. అయితే ఈయననే అసలు యాక్చువల్గా అవినీతి చేసి పట్టుకోవాల్సినోడు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసరు. ఆయననే పైసలు లంచం తీసుకొని చెప్పుకోవాలి. చూసుకోవాలి నిన్న హైదరాబాద్. కండక్టర్ పై పాము విసిరిన మహిళ, బస్సు ఆపనందుకు మహిళ బీర్ బాటిల్ విసిరి బస్సు అద్దం పగలగొట్టింది. బస్సు ఆపి ప్రశ్నించిన కండక్టర్ పైకి పామును విసిరింది. కంగు తిన్న డ్రైవర్, ప్రయాణికులు పరుగులు తీశారు. ఎక్కడిది? నిన్న జరిగింది హైదరాబాద్లో జరిగింది. కేటీఆర్ లా జల్సాల కోసం అమెరికా వెళ్ళలే, పెట్టుబడుల కోసమే రేవంత్ పర్యటన. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ దాటలేదని ఎద్దేవా. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది అని చెప్పేసి ఎంపీ మల్లు రవి అంటా ఉన్నారు. పెట్టుబడులపై అనుమానాలు అక్కర్లేదని చెప్పేసి జయేష్ రంజన్ అంటున్నాడు. ఇక సుంకిశాలకు పోదాం రండి. ఇక చూసుకో ఇక అసలు వార్త ఇది కథ. డేంజర్ లో సుంకిశాల, పంప్ హౌస్ లో కుప్పకూలిన రిటైనింగ్ వాల్, సాగర్ లో వాటర్ ప్రెజర్ తో భారీ ప్రమాదం, ఎన్నికల్లో లబ్ధి కోసం గత సర్కార్ హయాంలో హడావుడిగా పనులు, ఆగస్టు 1న ఘటన ఆలస్యంగా వెలుగులోకి, మోటార్లు బిగించక ముందే కూలిన వాల్, ప్రమాదంపై విచారణకు మెట్రో వాటర్ బోర్డ్ కమిటీ, నివేదిక ఆధారంగా కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు, సుంకిశాల వద్దని ఆనాడే చెప్పిన అని గుత్త సుఖేందర్ రెడ్డి చెప్తున్నా ముచ్చట్లేదు. చూసుకోయగా ఎట్లయింది అంటే ఏమైంది,
ఇప్పుడు మొన్నటిదాకానేమో కాళేశ్వరం వీళ్ళే ఎవరు చేసిండ్రంట, కాళేశ్వరానికి సంబంధించేమో మేం చేయలేదు, ఇది ప్రతిపక్షాల కుట్ర కథా కార్ఖానా అంతా కూడా రకరకాల లంగకథలు చెప్పిండ్రు అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు సుంకిశాల కాడికి వచ్చింది. అంటే ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు ఏలు పెట్టిన దాంట్లో ప్రతి ఒక్కటి ఏదైతే పనులు చేసామని చెప్పుకున్నారో, ఏదైతే అభివృద్ధి చేసామని చెప్పుకున్నారో, ఆ అభివృద్ధి చేసామని చెప్పుకున్న దాంట్లో మొత్తంలా మొత్తం అన్యాయమే జరిగింది, అక్రమాలే జరిగినాయి, అవినీతే జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి గోడలు కూలిపోతున్నాయి, మోటార్లు ఈత కొడుతున్నాయి. ఈ రకరకాల పరిస్థితులు ఎదురుకోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ఏ, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కారణం. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నల్లగొండ జిల్లాలో గ్రేటర్ హైదరాబాద్ జలమండలి నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి పథకం ప్రమాదంలో పడింది. ఈ నెల 1న రిటైనింగ్ వాల్, దాని వెనుక భాగంలోని గేట్ నిట్ట నిలువున కూలిపోయాయి. దీంతో పనుల నాణ్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం గత బీఆర్ఎస్ సర్కార్ హడావిడిగా పనులు చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. 100,00,000 రూపాయలు పెట్టిన కాళేశ్వరం కట్టిన కాళేశ్వరంలోని కన్నెపల్లి, అన్నారం పౌజులు మునిగిపోవడం, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, తాజాగా సుంకిశాల కూడా కూలిపోవడం వంటి ఘటనలు గత సర్కార్ చేపట్టిన పనుల్లోని డొల్లతనాన్ని బయటపెడుతున్నాయని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు. ఇక గురువారం సోషల్ మీడియాలో సుంకిశాల వీడియోలు వైరల్ కావడం హాట్ టాపిక్గా మారింది. ఇక పంప్ హౌస్ ప్రమాద ఘటనపై మెట్రో వాటర్ బోర్డు అలర్ట్ అయింది. మోటారును బిగించక ముందే రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటనపై ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో విచారణ కమిటీ వేసినట్లు ప్రకటించింది. అయితే కమిటీ సభ్యులుగా బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ను నియమించారు. అయితే కమిటీ నివేదిక ఆధారంగా కాంట్రాక్ట్ సంస్థపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులకు తెలిపారు. అయితే వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కావాల్సిన సుంకిశాల ప్రాజెక్టు, ఈ ఘటన వల్ల మరికొన్ని నెలలు ఆలస్యం కానున్నది. అయితే ఈ ఘటన వల్ల హైదరాబాద్ తాగునీటి నగర తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం ఉండబోదని అధికారులు తాజాగా స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం సరఫరా అవుతున్నట్లే కృష్ణా 3 దశల ద్వారా నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. చూసుకో కథ ఎట్లుండదు, షిఫ్ట్ మారే సమయంలో గోడగూలింది. ఆ టైంలో షిఫ్ట్ మారకుండా ఒకవేళ ఉద్యోగులు అటు అక్కడనే కనుక ఉండింటే చాలా డేంజర్ పరిస్థితులు ఉంది, చాలా మంది ప్రాణాలు పోయేది. సుంకిశాల వాల్ కూలడం గత సర్కార్ పాపమే, వారి హయాంలో కట్టిందే కూలింది బట్టి విచారణ చేస్తున్నాం, త్వరలో దోషులను తెలుస్తాం. కాళేశ్వరమే కాదు, గత పాలకులు కట్టినవన్నీ నాసిరకమే. గోదావరినే కాదు కృష్ణా నదిని కూడా వాళ్ళు వదిలిపెట్టలే. త్వరలో విద్యుత్ శాఖలో పదోన్నతులు, బదిలీలు, విద్యుత్ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. చూసుకో ఎట్లున్నదో లెక్క. ఇక బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్ను మూసిండు. వృద్ధాప్య సమస్యతో, అనారోగ్య సమస్యలతో మృతి. ఇవాళ కోల్కతాలో అంతిమయాత్ర. 11 ఏళ్ళపాటు బెంగాల్ సీఎంగా సేవలు అందించిండు ఆయన 2001 నుంచి 2011 వరకు. సర్కార్ భూమిని కబ్జా చేయలేరు, అక్రమార్కులకు కళ్ళెం వేసేలా కొత్త ఆర్ఓఆర్ బిల్లు, ప్రభుత్వ దేవాదాయ వక్ అటవీ భూముల లావాదేవీలకు లాక్, ప్రతి సర్కార్ ల్యాండ్ కు జిఐఎస్ మ్యాపింగ్, జియో ఫెన్సింగ్, రికార్డులో మార్పులు చేసే వీలు లేకుండా సాఫ్ట్వేర్ అప్డేట్. సర్కార్ భూముల్ని కబ్జా చేయడానికి వీలు లేదని చెప్పి అంటా ఉన్నారు. గతంలో సర్కార్ భూముల్ని కావలసినంతగా బీఆర్ఎస్ నేతలు మొత్తం కూడా మింగేసినారు. తర్వాత అక్కడ సర్కార్ భూమినే కాదు, అక్కడ అటవీ శాఖ భూముల్లో కూడా 600,000 ఎకరాల భూమిని కథం చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్లో కనిపించిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తలేరు ఇక మళ్ళా, ఎందుకంటే 100,00,000 కోట్ల రూపాయలు మొత్తం వీటి ద్వారా మొత్తం వెనకేసుకున్నారంట. దీంతో అంటే సర్కార్ భూములు ఏదైతే ప్రభుత్వ భూములు ఉంటాయో వాటిని రక్షించాల్సినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇగో ఇటువంటి కార్యక్రమం చేసిందట గతంలో. ప్రభుత్వ భూముల కబ్జాలకు ఆ భూములను అక్రమంగా బదలాయించుకునే పద్ధతులకు ఇక పురుషాపడనుంది. రాష్ట్ర సర్కార్ తీసుకురానున్న కొత్త ఆర్ఓఆర్ చట్టంతో ప్రభుత్వ భూముల ట్రాన్సాక్షన్కు లాక్ పడనుంది. దీంతో పాటు ఆయా ల్యాండ్స్ ఉన్న సర్వే నెంబర్లు బ్లాక్ కానున్నాయి. ఇప్పటికే ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ బిల్లు 2024లో ప్రభుత్వ భూములకు సంబంధించిన మ్యుటేషన్కు ఎలాంటి లావాదేవీలు ఉండవని సర్కార్ స్పష్టం చేసింది. మొత్తమే లాక్ పడతాడు, మరి తాళంచే ఏమైతే చూడాలి. జేపీసీకి వర్క్ సవరణ బిల్లు, ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన కిరణ్ రిజిజు తీవ్రంగా వ్యతిరేకించిన అపోజిషన్ పార్టీలు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ఫైర్ బిల్లును సమర్థించుకున్న కేంద్రం పారదర్శకత కోసమే సవరణలోని వెల్లడి బీజేపీ సంబంధించి జేపీసీకి సవరణ బిల్లు చేస్తా ఉందట, మరి చూడాలి ఏం జరుగుతుంది. ఆ వక్కు భూములు పేద ముస్లింలకు పంచండి, 60 గజాలు పంచండి పేద ముస్లింలకు. ఇయ్యాలి అసలు యాక్చువల్, కానీ అది చేయరు, అవి చేయరు. ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ అంట. ఇక జిహెచ్ఎంసీలో ఆ కోడ్ ఆధారంగానే అన్ని సర్వీసులు అని చెప్పేసి ఆమ్రపాలి అంటా ఉంది.
ఇక కొత్త చెత్త సేకరణ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ప్రజల మేలు కోసమే జిఐఎస్ సర్వే అందరూ సహకరించాలి. ప్రాపర్టీ ట్యాక్స్పై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టింది నిన్న ఆమ్రపాలి. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వేతో ప్రజలకు మేలు జరుగుతుందని, సర్వే అనంతరం ప్రతి ఇంటికి యునిక్ ఐడి నెంబర్ తో పాటు క్యూఆర్ కోడ్ తరహాలో ఓ బోర్డును ఏర్పాటు చేస్తామని జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి తెలిపారు. ఈ బోర్డు ఆధారంగా ప్రతి ఇంటికి సేవలు అందించడం మరింత సులభం అవుతుందని చెప్పారు. గురువారం జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అమ్రపాలి మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పట్టణ ప్రణాళిక వనరుల నిర్వహణకు మెరుగుపరచడంపై దృష్టి సారించిన నేపథ్యంలో జిఐఎస్ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని అమ్రపాలి చెప్తా ఉన్నారు. బంగ్లాదేశ్ లో కొలువు తీరిన తాత్కాలిక సర్కార్ ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ గా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిండు. అడ్వైజర్లుగా మరో 14 మంది ప్రమాణ స్వీకారం. బంగ్లాకు ఇది రెండో స్వాతంత్రం అని చెప్పేసి యూనస్ అంటా ఉన్నాడు. ఎవరు నోబెల్ బహుమతి, శాంతి బహుమతి గ్రహీత. ఇక హింస మైనార్టీలపై దాడులను కట్టడి చేస్తామని ఆయన ప్రకటించండి. మరి చూడాలి, వాళ్ళు వీళ్ళు అన్ని కూలుతున్నాయి కదా, భారీ వర్షాలకు కూలినాయి అని చెప్తాం సార్ ప్రెస్ మీట్ పెట్టామని చెప్తా ఉన్నారు టీఆర్ఎస్. భారీ వర్షాలకు తడిచి కూలిపోయిందని ప్రెస్ మీట్ పెడదాం. పంప్ హౌస్లు అన్ని ఇది వెలుగు దినపత్రికలో ఉన్న వార్తలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. కూలిన సుంకిశాల గోడ ధ్వంసమైన రెండో టనెల్ గేటు, కుప్ప కూలిన ఇంటెక్వెల్ రక్షణ గోడ, క్షణాల్లో భారీ సంపులోకి వరద నీరు, 100 మందికి త్రుటిలో తప్పిన పెనుముప్పు రెండునే జరిగిన జలమండలి గోప్యం. మరి జలమండలి ఎందుకు గోప్యంగా ఉంచింది అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఇక్కడ. 20 కోట్ల వరకు నష్టం వాటిల్ జరిగినట్లు అంచనా. శంకుస్థాపనలు పనులు బీఆర్ఎస్ హయాంలోనే. ఇక వాళ్ళ మీద చేయొచ్చు కానీ మీరు ఎందుకు దాచిల్లు అనేదే క్వశ్చన్. నీరజితమేనట, నీరజ్ చోప్రాకు వచ్చింది రజితం కాబట్టి నీరజితమే. ప్యారిస్ ఒలింపిక్స్ లో రజితంతో సరిపెట్టుకున్న నీరజ్ చోప్రా 89.45 మీటర్లు విసిరి రెండో స్థానంలో జావెలిన్ త్రోయర్. ఇక 92.97 మీటర్లతో స్వర్ణం నెగ్గిన పాకిస్తానీ నదీం. ఇక స్పెయిన్ పై గెలిచిన భారత హాకీ జట్టుకు కాంస్య పథకం వచ్చింది. వరుసగా రెండో ఒలింపిక్స్ లోను పథకంతో రికార్డు సృష్టించిండు నీరజ్ చోప్రా. సమీకృత గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు 9 జిల్లాలు 20,000 ఎకరాలు అన్ని ఓఆర్ఆర్ కు 50 నుంచి 60 కిలోమీటర్ల లోపలే. కుడంగల్ నుంచి ప్రారంభించిన ప్రభుత్వం దుధ్యాలలో 1,373 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్. త్వరలో నల్లగొండ, మెదక్ జిల్లాల్లోనూ కూడా ఉండబోతుందంట. వికారాబాద్ జిల్లా పులిచర్లకుంట తండాలో ప్రతిపాదిక గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల భూములు. వికారాబాద్ లో విభత్సంగా ఉండే అడవి భూములు. ఇక బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు వేరొకరి ఖాతా నుంచి చెల్లించే ఛాన్స్ అంట. యూపీఐలో డెలిగేటెడ్ పేమెంట్స్ వ్యవస్థ, బ్యాంక్ అకౌంట్స్ లేని మైనర్లు తల్లిదండ్రుల ఖాతాలను వినియోగించుకునే అవకాశం. ఇక యూపీఐ ద్వారా ప్రస్తుతానికి 100,000 ఉన్న పన్ను చెల్లింపు పరిమితి 500,000 పెంపు. ఇక గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్కు ఆదేశం. 9వసారి రెపో రేటు యథాతథం. ఇక జీడిపి వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలు అంతేనంట. ఇక ఆర్బీఐ ద్రవ్య పరిమితి సమీక్ష నిర్ణయాలు, సూచీలకు ఆర్బీఐ దెబ్బపడ్డది. మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు. సెన్సెక్స్ 581 పాయింట్లు పతనమైంది. హైదరాబాద్ లో చార్లెస్ క్వాబ్ సెంటర్ ఆర్థిక సేవల బహుళ జాతి సంస్థ భారత్ లోనే నెలకొల్పే తొలి కేంద్రం. డల్లాస్ లో సీఎం రేవంత్ తో కంపెనీ ప్రతినిధుల చర్చలు. స్థానికంగా ఉన్న గాంధీజీ విగ్రహానికి ముఖ్యమంత్రి నివాళి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనం. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. హలో హైదరాబాద్, తంగాలన్ ప్రమోషన్ లో మాళవిక రెడ్ సారీలోనే అందమంతా. సారీ అన్నారు, మరి ప్యాంట్ వేసింది రెడ్ సారీ అన్నారు కానీ రెడ్ సారీ కట్టలేదు, మరి వేరే సారీ కడుతుంది. భారత్ ఖాతాలో మరో పథకం. ప్యారిస్ ఒలింపిక్స్ లో అదరగొట్టిన హాకీ జట్టు 3వ స్థానం కోసం పోరులో స్పెయిన్ పై ఘన విజయం సాధించింది. ఇక ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు 4వ పథకం, 4 మెడల్స్ కూడా కాంస్య పథకాలేనంట. ఇప్పుడైతే 4 మెడల్స్ కాన్సాలు వచ్చినాయి, ఒక్కటి మాత్రమే రజతం వచ్చింది, అది నీరజ్ చోప్రాకు జావెలిన్ త్రోలో. గాంధీ విగ్రహం మన దగ్గర కాదు, డల్లాస్ లో విగ్రహం ఇది. హైదరాబాద్ కు చార్లెస్ క్వాబ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సుముఖత. డల్లాస్ లో సీఎం తో కంపెనీ ప్రతినిధుల చర్చలు. పూర్తి సహకారానికి సీఎం రేవంత్ హామీ. భారత్ లో కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ అంట ఇది. ఆర్థిక సేవల్లో గ్లోబల్ లీడర్ అయిన చార్లెస్ క్వాబ్ భారతదేశంలో తన మొదటి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించనున్నారు. ఇందుకు హైదరాబాద్ను వేదికగా ఎంచుకున్నారు. హైదరాబాద్లో టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్
సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డల్లాస్లోని చార్లెస్ క్వాబ్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళి ఆ కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. అయితే భారత్లో మొదటి టెక్నాలజీ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తారట. జపాన్ లో భారీ భూకంపం, స్వల్ప వ్యవధిలో 2 సార్లు ప్రకంపనలు, రిక్టర్ స్కేల్ పై 7.1, 6.9 నమోదు. సునామీ హెచ్చరికలు జారీ, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హెచ్చరికలు జారీ చేస్తే అక్కడి అధికారులు మొత్తం రోడ్లు ధ్వంసం అయిపోయినాయి దెబ్బకి. ఇక జేపీసీకి వక్ఫ్ బిల్ అంట, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకొచ్చిన కేంద్రం. ఇక లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇక ప్రతిపక్షాల నుంచి విమర్శల వెల్లువా, వారి డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న కేంద్రం బిల్లును జేపీసీకి పంపాలని నిర్ణయం తీసుకున్నారంట. 5 ఐపీఎస్లకు పదోన్నతులు, డీజీలుగా ప్రమోషన్, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. డీజీపీలుగా పదోన్నతి ఇచ్చినట్టే ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంది, ఓర్వలేక బీఆర్ఎస్ కళ్ళు వండుతున్నాయి. ఇక ఎంపీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు, అయినా బుద్ధి రావడం లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నాడు. ఎస్, బీఆర్ఎస్ బీజేపీ 2-1 అని పొన్నం ప్రభాకర్ అన్నాడు. టాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్, యూపీఐ ద్వారా పన్ను చెల్లింపుల పరిమితి పెంపు, ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఒకేసారి 5 లక్షల చెల్లింపులకు ఛాన్స్ ఉందంట. విలీన రాజకీయాలపై కమలం ఫోకస్, ప్రాంతీయ పార్టీల అధినేతలపై కేసుల కత్తి, పలు పార్టీల మెర్చి కోసం రాయబారాలు షురు, ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసిన కేసీఆర్, త్వరలో బీఆర్ఎస్ విలీనం ఖాయం. ససేమీరా అంటున్న వైఎస్ జగన్, ఆయనపై సిబిఐ విచారణ వేగవంతం, ఆప్ విలీనానికి ఒకే చెప్తేనే కేజ్రీ బయటికి, హేమంత్ సోరెన్ కు సైతం తప్పని తిప్పలు. విలీనానికి ప్రయత్నం చేస్తున్నాడు, మరి ఏందో కథ. పార్టీలను బతకనీయండి, వాళ్ళ పార్టీలను వాళ్ళని బతకనీయండి. జరా సొంతంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చి నచ్చినట్లు పాలన చేద్దామనుకున్న బీజేపీకి ప్రజలు శాకిస్తూ మెజార్టీ ఇవ్వలేదు. కూటమి పార్టీలతో కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ విలీన రాజకీయాల ద్వారా బీజేపీ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల అధికారాలతో రాయబారాలు నడుపుతూ, పార్టీల అధినేతలతో రాయబారాలు నడుపుతూ విలీనం చేయాలని ఒత్తిడి చేస్తున్నారంట. ఏ కేంద్రంలో 10 ఏళ్ల పాటు పాలన చేసిన బీజేపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత లోక్సభ ఎన్నికల్లో కనబడింది. ఆ పార్టీకి సొంతంగా మెజార్టీ ఇవ్వకుండా ఓట్లేశారు. అయితే దీంతో కూటమి పార్టీలపై ఆధారపడి మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ జేడీయూ కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఆ 2 పార్టీలు తప్పుకుంటే బీజేపీ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ బలం పెంచుకోవడానికి, వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడానికి కాషాయ నేతలు విలీన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంట. అన్ని పార్టీలను కలుపుకోవాలని చూస్తున్నారు. ఒక్కొక్కటైతే కలుపుకుంటా పోతా ఉన్నారు, మరి ఏం జరుగుతుందో చూద్దాం. అఖిలపక్ష సమావేశానికి డుమ్మా, ధరణి పోర్టల్ ప్రక్షాళనకు ప్రభుత్వం ముందడుగు. హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్ లో ఆల్ పార్టీ మీటింగ్, సిపిఐ సిపిఎం టీజేఎస్ పార్టీల నేతల హాజరు. ధరణిపై పోరాటం చేసిన నేతలు మేధావులు రాక హాజరు కాని బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీలు. అఖిలపక్ష సమావేశానికి డుమ్మగొడ్డరంట. 26 గేట్లు ఓపెన్. నాగార్జునసాగర్ కు వరద ఉధృతి, శ్రీశైలం నుంచి భారీగా వస్తున్న వరద. ఇన్ఫ్లో 2.53 లక్షల క్యూసెక్లంట, అవుట్లో 2.69 లక్షల క్యూసెక్లు వెళ్ళిపోతా ఉన్నాయి. బాగుంటది, అవి నాగార్జున సార్ కు ఉన్నాయి. 26 గేట్లు మొత్తం అయితే తప్పిన పెను ప్రమాదం. సుంకిశాల పంప్ హౌస్ వద్ద కుప్పకూలిన రిటైనింగ్ వాల్, ఇది ఒకసారి చూడండి క్లోజ్అప్ గా. ఇక ఇది మొత్తం పడిపోయింది, అక్కడ వర్క్ చేస్తా ఉంటారు. ఒక 100 మంది ప్రమాదం తప్పింది, 100 మంది చనిపోయే అవకాశం, చాలా డేంజర్ పరిస్థితి ఉండే క్షణాల్లో జల దిగ్బంధమైన పంప్ హౌస్. వారం రోజుల క్రితమే ఘటన, ఆలస్యంగా వెలుగులోకి. కూలీలకు వరమైన షిఫ్ట్ మారే సమయం, అరగంట తేడా జరిగితే భారీ ప్రాణ నష్టం. దాచిపెట్టిన జలమండలి అధికారులు సాగర్ నీటి మట్టం తగ్గే వరకు నిలిచిపోనున్న పనులు. ఇక మన కాక హయాం ఉంటే ఇది బయటికే రాకపో మొత్తమే. ఇక కాంగ్రెస్ ఉంది కాబట్టి బయటికి వద్దు. సుంకిశాల పాపం బీఆర్ఎస్, మరొకరిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సుంకిశాల ఘటనపై నివేదిక కోరాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అంటే వర్షాలు బాగా వస్తున్నాయి కాబట్టి కూలుతాయి అంటున్నారు వాళ్ళు. వర్షాలు వస్తాయి, మరి వర్షానికి కూర్తి ఇంకెందుకు డేంజర్. విజృంభిస్తున్న జికా వైరస్ అంట. పూణేలో 73కు చేరిన బాధితుల సంఖ్య. జికా వైరస్ సోకిన వారిలో 26 మంది గర్భిణులు ఉన్నారంట. వైరస్ సోకిన వారిలో 4 మృతి చెందిన వారు 68 నుంచి 78 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారంట ఎక్కువ. ఒకసారి శనార్తి తెలంగాణ ఇచ్చంతరం చూద్దాం. నీవు ప్రకృతికి గొయ్యి తీస్తే నేను నీకు గొయ్యి తీశాను ఫ్రెండ్. కేరళలో ఏం జరిగింది, వయనాడు జిల్లాలో అక్కడ ప్రకృతి అందమైన ప్రకృతికి మొత్తం మొత్తం గుట్టలను తవ్వేసిండ్లు, అది సర్వనాశనం చేసింది.
మంచిగా ఉంది అంటే కొంచెం సెటారికల్ గా రావాలి ప్రతిరోజు బాగుంది. ఇక్కడ బంగ్లా ప్రధానిగా మహమ్మద్ యూనస్ ప్రమాణం, ప్రజలకు భద్రత కల్పించే పాలన అందిస్తామని చెప్పి. చంపడం ఎప్పటికైనా ఆపండి, దేశానికి మంచిది కాదు అది. కేజ్రీ కస్టడీ పొడిగింపు నిన్నటితో ముగిసిన ఆయన కస్టడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరు. 20 వరకు బెయిల్ పొడిగిస్తూ బెయిల్ వచ్చే పరిస్థితి అయితే లేదు, ఘోరమైన పరిస్థితి ఉంది. ఒకసారి కచ్చీర్కాడి ముచ్చట్లు మాట్లాడే మాట నాలుక మీద ఆధారపడి ఉంటుంది. కచ్చీర్కా ముచ్చట్లు అక్కడ సుధాకర్ పటేల్ రాస్తా ఉన్నారు. మాజీ మంత్రి పుంజాల శివశంకర్ జయంతి సందర్భంగా ఆయన ఎవరు మన బాల శ్రీనివాస్ పటేల్ అర్థశాస్త్ర సహాయక ఆచార్యులు ప్రభుత్వ మహిళా కళాశాల గోల్కొండ వివిధ కోణాలలో. రేపే ఉంది, ఈ రోజు 9th కదా, రేపు ఉంది. ఇక నేటి మాట చూసుకుంటే తల్లిదండ్రులకు విజ్ఞప్తి, మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించండి, వాళ్ళ పనితీరు గమనించండి. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ర్యాంకుల కోసం, ఆయా స్కూళ్ళు కాలేజీల పేరు కోసం విద్యార్థులపై చదువుల భారం మోపుతున్నారు. బట్టి చదువులతో మానసిక ఒత్తిడి పెంచుతున్నారు. మీ హోదా కోసమో, పేరు ప్రతిష్టల కోసమో మీ పిల్లలను చదివించకండి. కేవలం జ్ఞానం కోసమే విద్యాలయాలకు పంపించండి. తక్కువ మార్కులు వచ్చాయనో, ఫెయిల్ అయ్యిందనో విద్యార్థులు తల్లిదండ్రుల భయానికి చిన్న వయస్సులోనే ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మీ పిల్లలతో స్నేహితులుగా మెలగండి. ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఉంటుందని ధైర్యాన్ని నూరిపోయండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని, అక్షరాలు రాయరానోళ్ళు చరిత్రను తిరిగి రాశారని చెప్పండి. మీ స్వార్థాల కోసం భావితరాల పిల్లల్ని బలి పశువులు చేయకండి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్ అంటున్నారు. చదివితే పాస్ అవుతాం, చదవకపోతే ఫెయిల్ అవుతాం, మళ్ళీ చదివి మళ్ళీ పాస్ కావండి, ఏం లేదు. భరోసా ఇవ్వాలి మళ్ళీ ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఉంటుందని చెప్పాలి. అట్లా అని చెప్పేసి ఇక చదువుకోదని చెప్పడం కాదు. చదువుకుంటే మనం ఎట్లా బాగుపడతామో, ఎట్లా అంటే అభివృద్ధి చెందుతామో చెప్పితే వాళ్ళకి 100% అర్థమవుతుంది. అప్పుడు డెఫినెట్ గా మనం చెప్పినట్టు చేస్తారు వాళ్ళు. సార్ దిశా దుజాన్, నీరజ్ కు రజతం, హాకీలో కాంస్యం, ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు ఒకే రోజు 2 పతకాలు వచ్చింది జావెలిన్ త్రో హాకీ. ఇక పెట్టుబడులు, ఉద్యోగాలు, 5 రోజుల్లోనే 10 కంపెనీలతో ఒప్పందాలు. సీఎం అమెరికా టూర్ లో రాష్ట్రానికి పెట్టుబడులు అని చెప్పేసి ఇవాళ ప్రత్యేకతను వేస్తుందంట. 11 గంటలకు 1,000 కోట్ల స్కామ్, బతుకమ్మ చీరల స్కీమ్ లో భారీ అవినీతి, బీఆర్ఎస్ లీడర్ల బినామీలే సూత్రధారులు. సూరత్ భీవండి నుంచి కిలోల చొప్పున కొనుగోలు, పీసులుగా కట్ చేసి రంగులు అద్దిన వైనం, చీరకు 25 నుంచి 30 వరకు వ్యయం, ప్రభుత్వం నుంచి 200 నుంచి 250 వసూలు. మంచిగా ఉన్నది కదా, సెంటిమెంట్ పేరుతో ప్రజాధనం దోపిడీ. స్కీమ్ లో అవినీతి జరిగిందని ఇప్పటికే సీఎం విమర్శలు. స్కామ్ లెక్కలపై ఆరాధిస్తున్న అది ఇప్పుడు ఒక్కసారి గెలవడంతో 100 కోట్లు ఎట్లా సంపాదిస్తున్నారు. ఇట్లానే అందుకనే అంత మంచిగా ఉంటాయి చీరలు. చీరల స్కీమ్ కు సర్కారు బ్రేక్, నేతన్నల కోసం కొత్త పథకాలు. కుస్తీ గెలిచింది నేను ఓడాను, రెజ్లింగ్ కు పోగట్ రిటైర్మెంట్ ప్రకటించింది, సంచలన నిర్ణయం తీసుకున్న వినేష్ పోగట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మరి వినేష్ పరిస్థితిపై దేశమంతా ఆవేదన, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పోగట్ ను అవమానించినట్లే అంటూ ప్రతిపక్షాలు చేస్తా ఉన్నారు. ఇక చర్చలు, కాన్ఫరెన్స్లు, అమెరికాలో సీఎం రేవంత్ టీం బిజీ ఉంది, కాలిఫోర్నియాకు చేరుకున్న బృందం సభ్యులు. ఇట్లా ఉంటే బంగ్లాలో కొత్త సర్కార్, మధ్యంతర ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ గా మహమ్మద్ యూనస్ ప్రమాణం, దేశాధ్యక్ష భవనంలో విఐపీల నడుమ ప్రోగ్రామ్, శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఇక అసైన్డ్ భూమిలో రహదారి, కిలోమీటర్ మేర రోడ్ అంట. రైతుల నుంచి తీసుకున్న 70 ఎకరాలు, ల్యాండ్ విలువ 21 కోట్ల రూపాయల పైమాటే ఉంటదంట. రంగారెడ్డి జిల్లాలో ఏరియా మాయాజాలం, రియల్ మాయాజాలం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్ మేటల మండలం అనాజ్పుర గ్రామ పరిధి, విజయవాడ హైవే 281 సర్వే. 6.5% మధ్య రెపో రేటు, ఎంపీసీ సమావేశంలో నిర్ణయం, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఇక కొత్త రేషన్, హెల్త్ కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ చేసిండ్రు. ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, చైర్మన్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సభ్యులుగా దామోదర్ రాజనరసింహ, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. 5 ఐపీఎస్లకు డీజీపీ హోదా, ప్రమోషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, సీఏ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది. 500 కోట్ల రూపాయలు ఏమయ్యాయి, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏమయ్యాయో చెప్పండి. దారి మళ్ళిన 2,100 కోట్ల రూపాయలు ఉపాధి నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్ అంట. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా జీపీలకు 9 పైసలు ఇవ్వాలి అని చెప్పేసి అంటా ఉన్నాడు మాజీ మంత్రి. జీపీ అంటే గ్రామ పంచాయతీలకు 431.32 కోట్లు విడుదల చేశాం, 323.99 కోట్లు సిఆర్డి నిధులు సైతం,
పారిశుద్ధ కార్మికుల బకాయిలు 150.57 కోట్లు కూడా పంచాయతీలను పట్టించుకుని బీఆర్ఎస్ హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చి పడేసి ఏమి ఇవ్వలేదంటే ఇచ్చిన చూడరు నాయన అని చెప్పి చెప్తుంది అక్క సీతక్క. కూలిన శంకుశాల రైనింగ్ వాలంట, నీట మురిగిన పంప్ హౌజులు వరద ఒత్తిడికి గురై కుప్పకూలిన గోడ. కూలీలు లేకపోవడంతో తప్పిన పరం రాష్ట్రం నల్గొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు మళ్లీ ఏర్పడిన నీటి సమస్య. బీఆర్ఎస్దే శంకుశాల పాపం, విచారణ జరిపి దోషులను తేలుస్తాం, కాంగ్రెస్ పై తప్పుడు నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అంటా ఉన్నాడు. రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ సైన్యం, ఇరు దేశాల సైన్యం మధ్య భీకర పోరు, 5 మాస్కో పౌరులు మృతి, జెలెన్స్కీ సైన్యం చేతుల్లో సుర్జా గ్యాస్ కేంద్రం. ఏ దేశాల మధ్యలో ఏమి యుద్ధాలో అర్థమవుతలేదు. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ యుద్ధం వరుసగా 9వ సారి యథాతథంగా ద్రవ్య పరిపతి విధానం అంట, రెపో రేట్లో మార్పు లేదన్న ఆర్బీఐ, ఇక యూపీఐ చెల్లింపుల్లో 5 లక్షల వరకు అనుమతి, వివరాలు వెల్లడించిన గవర్నర్ శక్తికాంత దాస్. వయనాడ్కు మోడీ, 417కు చేరిన మృతుల సంఖ్య, 10,000 మందికి పైగా నిరాశ్రయులు. వరద ప్రాంతాల్లో ప్రధాని మోడీ పర్యటన, ప్రత్యేక విమానంలో కన్నూరు చేరుకుని అక్కడి నుంచి వయనాడ్కు ప్రయాణం. వయనాడ్ అంటే కేరళ మొన్న మొత్తం వరద విభత్సం సృష్టించింది కదా అక్కడికి. ఇక ఆజకీ బాధ చూసుకుంటే, ఓ మనిషి ఓడిపోతే గెలవడం నేర్చుకో, మోసపోతే జాగ్రత్త పడడం నేర్చుకో, చెడిపోతే బాగుపడడం నేర్చుకో, ఓటమి ఎలా తట్టుకోవాలో నేర్చుకోవడమే గొప్ప గెలుపని ఎలా గొప్ప అయితే గెలుపుని ఎలా సాధించాలో శోధించడం కంటే సాధ్యం కాదనుకుంటే ఏది చేయలేం, ఏది చేయలేం. కాలం అమూల్యమైనది, ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. టైం లేదంటూనే కాలాన్ని వృధా చేస్తుంటాం. సోమరితనం క్యాన్సర్ లాంటిది, అది అంటుకుంటే ఎన్నటికీ బాగుపడలేదు. అయితే లోపం లేకుండా ప్రయత్నించి చూడు, గెలిస్తే సంతోషం, ఓడితే అనుభవం. ఇక ఆకలిగా ఉన్న కడుపుకు సిద్ధాంతాలు ఉండవంట, అవగాహనతో కూడిన ఆలోచనే ఆయుధం అని చెప్పేసి ఒకటి ఆజ్కి బాత్ రాసినారు. భాగ్యనగరంలో చార్లెస్ క్రాబ్, డల్లాస్ లో సీఎం రేవంత్తో ప్రతినిధులు, అమెరికాలో పెట్టుబడుల వేటలో సీఎం, పలు కంపెనీలు పెట్టుబడులకు సిద్ధం, ఒప్పందాలన్నీ ఖచ్చితంగా రాష్ట్రం కోసమే, నిరాధార వార్తలపై ఐటీ సెక్రటరీ జయేష్ వివరణ. టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సుముఖత, ఇక భారత్తో నెలకొల్పే ఫస్ట్ సెంటర్ అంట, త్వరలోనే హైదరాబాద్ లో కంపెనీ ప్రతినిధులు మాట్లాడతారు. స్పీకర్ హక్కులను హరిస్తున్నారు, లోక్సభలో అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు, ధీటుగా తిప్పికొట్టిన కేంద్ర మంత్రి అమిత్ షా. అంతరంగాన్ని ఆవిష్కరించిన సబితా ఇంద్రారెడ్డి, ఈ రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు, రక్షణ లేదు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ మహిళలను అవమానించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత, అనునిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం, నేను పార్టీ మారుతున్నాననే వార్తలు నిజం లేదని చెప్పేసి ఆమె అంటుంది. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు తెలుస్తుందంట. అభివృద్ధి జరుగుతుంది కాదమ్మా, మొత్తం బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుస్తుంది కానీ మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చిన్న ఇష్యూకే కేసీఆర్ను తిట్టింది కదా మహిళల విషయంలోనే, మరి ఆయన తిడితే అదే పార్టీలోకి పోయి మీరు ఉన్నారు కదా. ప్రతిష్టాత్మకమైన రైతు బంధు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులంట, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం, ఆదాబ్తో మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి చిట్చా చేసింది. వీళ్ళకి ఎన్నున్నాయి, బీజేపీకి అయితే 8 ఉన్నాయి. కాసులు వెదజల్లుకో, రిజిస్ట్రేషన్ చేసుకో. కుల్బాగూర్ గ్రామ శివారులో 350 గజాల లింక్ డాక్యుమెంట్ తో 1,000 గజాలుగా రిజిస్ట్రేషన్ చేసిన అవినీతి అధికారి, నకిలీ పత్రాలు సృష్టించి భూములను కొల్లగొట్టేస్తున్న అక్రమార్కులు, సర్వే నెంబర్ 221/222లో భూ కబ్జాలకు పాల్పడుతున్న కబ్జాదారులు, అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులపై సాక్షులపై చర్యలకు అమలు కాని ఐజీ సర్క్యులర్, ఫిర్యాదు చేయని సబ్ రిజిస్టార్. ఈ సబ్ రిజిస్టార్ ఎందుకు ఫిర్యాదు చేస్తాడు, రోజుకు బోలెడు వస్తున్నాయిగా పైసలు, ఆయన ఎందుకు ఫిర్యాదు చేస్తాడుగా. రిజిస్ట్రేషన్ చట్టం 1908 నిబంధనలకు తూట్లు పొడిచిన వైనం, రిజిస్ట్రార్ ఆఫ్ ఐజీ దృష్టి సారించిన సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేయాలి డిమాండ్ చేస్తున్న సామాజిక వేత్తలు. మొత్తం 7 కబ్జాలు విపరీతంగా జరుగుతుంది. ఇక పోలీస్ శాఖలో పదోన్నతులు, 5 సీనియర్ ఐపీఎస్లకు పదోన్నతి, డీజీపీలుగా శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్, ఇక అభిలాష బిస్తి, డీజీ క్యాడర్లో
హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతకుమారి. ఆదాబ్ ఎఫెక్ట్, ఆదాబ్ కథనానికి స్పందన. కోల్ మైన్స్ లో ఈపీఎఫ్ గోల్మాల్, ఆగిన కాంట్రాక్టర్ 4 కోట్ల బిల్లు. ఈపీఎఫ్ గోల్మాల్ పై స్పందించిన సింగరేణి అధికారులు, కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు ఎప్పుడు? గేట్లన్నీ కుల్ల చేసిందంట. సాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం 26 గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరుగులు పెడతా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు, ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులు. జపాన్ వణికిచ్చిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ. స్వల్ప వ్యవధిలోనే 2 సార్లు రిక్టర్ స్కేల్ పై 7.1, 6.9 నమోదు. క్యూషు తీరంలో 30 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తింపు. మేడిగడ్డ సుంకిశాల పాపం బీఆర్ఎస్ లోపభూయిష్టంగా ప్రాజెక్టుల నిర్మాణం. ఇక విద్యుత్ ఉన్నతాధికారులతో బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించండి. నిన్న నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించిండు. ఇది ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఇక నీరజ్ కు రజతం. ఒకే రోజు భారత్ కు 2 పతకాలు వచ్చినాయి. హాకీలో కాంస్యం వచ్చింది. అంగన్వాడీ కొలువుల జాతర, త్వరలో 11,000 పోస్టుల భర్తీ. 4 ఏళ్లలో ప్రతి ఊరికి 6 రోడ్లు, వాగులపై వంతెనలు. 2 ఏళ్లలో 7 లక్షల ఇళ్లకు నల్లా కలెక్షన్లు. మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు. ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క, ఈ అంగన్వాడీ కొలువులు, అంగన్వాడీ ఒకరికే ఉంటాయని, ఇక మళ్ళీ వేరే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉండదు. కనీసం ఆ నోటిఫికేషన్ వచ్చినట్టు కూడా గత 10 సంవత్సరాలలో ఇక్కడ మనకు కనిపించాలి. లోపాయికార ఒప్పందంలో భాగంగా అన్ని అయిపోతాయి. రాష్ట్రంలో 11,000 అంగన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. 15,000 అంగన్వాడీ కేంద్రాల్లో ఇక ప్లే స్కూల్ ప్రారంభిస్తామని చెప్పారు. గురువారం ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన శాఖల స్థితులు, పాలన తీరు, నూతన ఆలోచనలు, వాటి కార్యాచరణ, ఇతర అంశాలను సీతక్క వివరించారు. వచ్చే 4 ఏళ్లలో ప్రతి పల్లెకు 6 రోడ్డు, వాగులపై వంతెన నిర్మిస్తామని ఆమె చెప్పింది. ఇక తాగునీటి సమస్యను ఎలా పరిష్కరిస్తారు, దీనిపై సర్వే చేయిస్తామని గతంలో ప్రకటించారంటే, గత ప్రభుత్వం ఇంటింటికి రక్షిత నీరు అందించామని చెప్పింది. మేము సర్వే చేయించగా అది అవాస్తవమని తేలింది. 7 లక్షల ఆవాసాలకు నల్లాలే లేవు. ఇక వేసవిలో వారికి ఇబ్బందులు రాకుండా బోర్లు, బావులు ద్వారా నీటి సరఫరా చేశాం. ఆ 7 లక్షల ఇళ్లకు వచ్చే 2 ఏళ్లలో నల్లా కలెక్షన్లు ఇచ్చి రక్షిత మంచినీరు అందిస్తామని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తా ఉంది. జపాన్ లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రత నమోదు, సునామీ హెచ్చరికలు జారీ. బుద్ధదేవ్ కన్నుమూత, తుదిశ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధుడు, 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా సేవలు అందించింది. తెలంగాణకు చార్లెస్ ట్వాబ్ సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో ఆర్థిక సేవల సంస్థ ప్రతినిధుల భేటీ. నిన్న చార్లెస్ క్వాబ్ సంస్థ ప్రతినిధితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఐటీ పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, కేటీఆర్ ఎప్పుడు వెళ్ళే వాళ్ళు అప్పుడు. ఇక కీలక సంస్కరణలు, జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల జారీ. పోస్టుల భర్తీలో వేగమే లక్ష్యంగా వెళ్తా ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు ఇకపై గ్రూప్ త్రీలోకి వస్తున్నాయంట. అమలు దిశగా నియామక సంస్థలు కసరత్తు చేస్తూ ఉన్నాయి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆమె ఏమంటుందో చూడు. ఏమంటుంది? రూపాయి జరభద్రం అంటుంది. శ్రీ క్రోధీనామ సంవత్సరం ఎక్కడ తీసుకుపడేసి ఇద్దరు ఆటో డ్రైవర్ల బలవన్మరణం. ఉచిత బస్సుతో గిరాకీ లేక కిస్తీలు చెల్లించలేక మనస్తాపం. నీరజత చోప్రా ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు సిల్వర్ మెడల్. జావలింగ్ త్రో 89.4 రెండో స్థానంలో. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. ఆస్తు పన్ను మోత మోగుడే. జిహెచ్ఎంసీ చేపడుతున్న జిఐఎస్ సర్వే మతలబు ఇదే అంట. గత ప్రభుత్వ హయాంలోనే తెరపైకి వచ్చిన ప్రతిపాదన. పేద మధ్యతరగతి అదనపు భారం పడొద్దని తిరస్కరణ అంట. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ తెరపైకి ప్రతిపాదన. మరో 3,000 కోట్ల రూపాయల పన్ను లక్ష్యంగా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెళ్ళింది. మల్లన్న సాగర్ లో కాళేశ్వర పర్వాలు అంట. ఇక మా ఇంట్లో చెత్తనే తీసుకుపోతలేరంట. ఇంటికి చెత్త బండి కూడా రావడం లేదు. రోజువారీ చెత్త సేకరణ సరిగా లేదు. మేము ఇబ్బందులు పడుతున్నాం. జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి. అన్ని పేపర్లలో యాడ్స్ ఉన్నాయి. ఈరోజు మొత్తం యాడ్స్ ఉన్నాయి. ఇది ఈమె చెప్తున్నమాట. ఈమెకు ఏమి రాలేదా అట్లా? లేరా? శ్రీ శోభకృతనామ సంవత్సరం అట్లా ఇట్లా ఏం రాలేదు. ఏమి ఇక్కడ రాసుకొచ్చిందా? జలమండరి చెప్పిన అసలు నిజం ఇదే అని చెప్పేసి ఇట్లా బట్టి అబద్ధం. అబ్బా, సుంకిశాల వైఫల్యాన్ని బీఆర్ఎస్ పైకి నెట్టేసే ఎత్తం ఎవడు కట్టండి సుంకిశాల. జలమండలి చెప్పిన అసలు నిజం అంట.
మిడిల్ టన్నెల్ గేట్ను 10 రోజుల క్రితమే బిగించాం. ఇక టైబీమ్ నిర్మాణం జరుగుతుండగానే సొరంగం తెరిచివేత. చూసినా అయ్యగా ఇవి ఈమె మీద రాకుంటే ఎట్లా చేస్తుంది ఏమి? నీరు పల్లం నిజం తేట తెల్లం అంట. నీరు పల్లంలోకి వెళ్ళిపోతుంది అక్కడ చూసి. అసలు ఏం జరిగింది? దాచై దబాయించై సుంకిశాలపై ఇరకాటంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సర్కార్పై నెట్టేసే కుట్ర ఆ వేళ్ళాన్ని రేవంత్ వైపే, వైఫల్యాన్ని దాచి గత పాలనపై నిందలు. నాడు మేడిగడ్డ ఘటనపై గంటల్లోనే స్పందించిన కేటీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం సుంకిశాల ఘటనను వారం రోజుల పాటు దాచిన వాళ్ళు వారమే దాయచ్చు, మీరు సంవత్సరాలు దాచిపడేసి. తమ్మడి కంపెనీతో ఒప్పందం తప్పెట్లయితుందని చెప్పేసి అధికారిక మీటింగ్లో రేవంత్ అన్న తిరుపతి రెడ్డి బరాబర్ కూర్చుంటాడు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అని చెప్పేసి ఒక వార్త రాసుకొచ్చింది. అధికారం గతంలో కూర్చోకూడదు, ఎవరైనా కూర్చోకూడదు అది వేరు. కానీ విషయం ఏంటంటే పెట్టుబడులు అంటే ఇప్పుడు పెట్టుబడులు ఎవరికి ఇచ్చినారు అప్పుడు మొత్తం? ఎప్పుడు ఏది ఆయన ప్రతిమ తర్వాత ఆ కంపెనీ ఈ కంపెనీ అంత మీ అనుయాయులకి ఇచ్చుకుంటారు, అంత ఆగమాగం చేస్తారు. ఇప్పుడు చెత్త సేకరణ కూడా రామ్కి సంస్థకి సంస్థకిస్తారు. బీర్ల ధరలు భారీగా పెంపు, నువ్వు ఎంత పెంచండి మా వాళ్ళు తాగుతూనే ఉంటారు. మాకెందుకు మాఫీ కాలే? మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి నిలదీసిన రైతులు అంట బ్యాంకర్లు అధికారులు పట్టించుకోలేదని ఆవేదన. వక్ ఆస్తుల్లో కేంద్రం జోక్యం, బోర్డులో ముస్లిమేతరులకు చోటు, భూములపై కలెక్టర్ నిర్ణయం, వక్ చట్ట సవరణ ప్రతిపాదనలు, విపక్షాల ఒత్తిడి. ఆ భూమి తీసుకుపోయి మొత్తం దేశంలో ఉన్న ముస్లిం పేదలకు వంచిపడేసి లొల్లిపోతుంది. ఇది ఈమె ఏమి చెప్తున్న మాట. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఎట్లుంటే భారీ పెట్టుబడులే లక్ష్యంగా అక్కడ అమెరికాలో పర్యటన కొనసాగుతూ ఉంది. అమెరికాతో పాటు ఇప్పుడు మళ్ళా దక్షిణ కొరియాకు కూడా వెళ్తారు. ఇప్పుడు వెళ్ళేసి అక్కడ కూడా 2-3 రోజులు అక్కడ పర్యటన కొనసాగుతుంది. ఆ తర్వాత అంటే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇక్కడ ఉద్యోగ కల్పన జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా మంత్రులు ముఖ్యమంత్రి అందరూ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇక ఏంది, సుంకిశాల పని అయిపోయింది. ఇప్పుడు మొన్నటిదాకానేమో కాళేశ్వరం కాళేశ్వరం అంటే కాళేశ్వరం మొత్తం కొంప ముంచిండు. ఈ తర్వాత ఇప్పుడు సుంకిశాల ఏది పట్టుకున్నా, కాకి ఏది పట్టుకున్నా కానీ అది మొత్తం కూడా ఈ ఏం చేతి అంటారు దీన్ని? ఏ మరి నాలుక మీద మచ్చలు ఉన్నాయేమో. శ్రీలంక గురించి మాట్లాడేది శ్రీలంక కథమైంది, బంగ్లాదేశ్ జీడిపి జబర్దస్త్ ఉందని బంగ్లాదేశ్ కథమైంది, కాళేశ్వరం కట్టిన కాళేశ్వరం కథమైంది, సుంకిశాల సుంకిశాల కథమైంది. ఏంది పరిస్థితిగా కాకా కట్టలే కాంగ్రెస్ లో కట్టింది? ఉద్దవ్ ఠాక్రేని కలిస్తే ఆయన మంత్రి ముఖ్యమంత్రి పదవి పోయింది.